హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము ఫస్ట్ మూడు ముగ్గులు అమ్మ వేసినవి నేర్చేసుకున్నాము. ఇవాళ మనము అమ్మ వేసిన నాలుగో ముగ్గు నేర్చుకోబోతున్నాము. మరి ఆలస్యం చేయకుండా నేర్చేసుకుందామా? సో ముందుగా మనము చుక్కలు పెట్టుకోవాలి. ఈ ముగ్గుకి ఏడు చుక్కలు వరుస క్రమంలో ఒకటి వరకు. ఇక నెక్స్ట్ బాటమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నేను యాక్చువల్లీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను హాఫ్ కర్వ్ హాఫ్ సర్కిల్గా తీసుకోండి అని. కానీ నేను ఇవాళ మా అమ్మ ముగ్గు వేస్తుంటే చూశానండి, మమ్మీ హాఫ్ కాకుండా కంప్లీట్గానే ఇలా తీసుకున్నారు. సో దట్ అది చూడడానికి చాలా రౌండ్గా నీట్గా వస్తుంది. సో ఈ ముగ్గులో ఏంటంటే నేను ఒకే సైడ్ నుంచి వేస్తున్నాను, అన్ని సైడ్స్కి టర్న్ అయ్యి వేయడం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బాటమ్ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్తాము అండ్ అక్కడి నుంచి లెఫ్ట్కి వస్తాం. సో మీరు ఏం చేయాలంటే అలాగా అజ్యూమ్ చేసుకోవాలి, లైక్ మీరు లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఆ సైడ్లో మీరు ఉన్నట్లు ఊహించుకొని మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్. సో ఆ విధంగా కవర్ చేసుకుంటూ రావాలి. మేబీ నేను అన్ని సైడ్ టర్న్ అయ్యి వేయడం లేదు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఒకవేళ మీకు అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నట్లుంటే మీరు ప్రతి సైడ్కి వెళ్ళి వేసుకోండి. సో నేను ఇలా ఎందుకు వేస్తున్నానంటే మీరు మీ బ్రెయిన్కి కూడా కొంచెం వర్క్ ఇవ్వండి, బికాస్ ఇలా చేస్తేనే ఇంకా ఈజీగా వస్తుంది. అందుకే నేను చాలా తక్కువ చుక్కలు ఉన్న ముగ్గుని ఎంచుకున్నాను. ఐ మీన్ మా మమ్మీ వేశారు, నేను అది మీకు చూపిస్తున్నాను. ఓకే, మన ముగ్గు అయితే పూర్తయిపోయింది సక్సెస్ఫుల్గా. మీరు ట్రై చేసి మీ అనుభవాన్ని ఆ కమెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు, నమస్కారం.